స్వామీజీల ఆశస్సులతో మంచి జరుగుతుందని నమ్ముతామని అందుకే రాష్ట్రానికి వచ్చే స్వామీజీలను కలిసి ఆశస్సులు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. అందుకోసమే ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశస్సులు అందించాలని విజయ కుమార్ స్వామిని కోరామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి స్వామీజీ ఆశస్సులు ఉంటే ఆయనకు ఆయనతో పాటు రాష్ట్రానికి మేలు జరుగుతుందని భావించామని చెప్పారు. విజయ కుమార్ స్వామీజీ మాత్రమే కాదు గతంలో చాలా మంది స్వామీజీలతో వెళ్లి సీఎం జగన్ కు ఆశీర్వాదం ఇప్పించిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. స్వరూపానంద స్వామీజీ, చినియర్ స్వామీజీ, మంత్రాలయం రాఘవేంద్ర మఠం స్వామీజీలను ఇలా చాలా మంది స్వామీజీలతో తీసుకువెళ్లి ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇప్పించామని వివరించారు. విజయ కుమార్ స్వామీజీ ముఖ్యమంత్రి జగన్ భేటీపై మీడియాలో ఆరోపణలు రావడంతో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. విజయ కుమార్ స్వామీజీ విజయవాడ వస్తున్నారని తెలిసి తాను ఫోన్ చేసి మాట్లాడాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఆశీర్వదించాలని స్వామీజీని కోరానని చెప్పారు. నిజానికి ఆ రోజు తాను విజయవాడలో లేనని సుబ్బారెడ్డి వివరించారు. దీంతో ఆయన అంగీకరించి జగన్ ను కలిసారని తెలిపారు. నాకు విజయ కుమార్ స్వామి 2007 నుంచి తెలుసు. మామూలుగా నాకు చాలా మంది స్వాములు తెలుసు. విజయ కుమార్ స్వామి అంటే నాకు ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన చాలా భక్తిపరుడు. నాకే కాదు చాలా మంది పెద్దలు వాళ్ళే వేశారు కదా పేపర్లో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్, ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఫోటోలు కూడా వాళ్ళే వేశారు కదా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన్ని కల్పించే కార్యక్రమం చేశాను. ఆయన ఆశీస్సులు ఇస్తే మంచిది. ముఖ్యమంత్రి గారికి ఆయన ఆశీస్సులు ఉంటే రాష్ట్రానికి మేలు జరిగిద్ది, ప్రజలకు మేలు జరిగిద్ది అని నేను భావిస్తాను. దానికోసమే ఒక విజయ కుమార్ స్వామే కాదు ఎంతమందో స్వాములని తీసుకొచ్చి నేను ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. స్వరూపానంద స్వామి గారు కానివ్వండి, చిన్నజయ్యర్ స్వామి గారు కానివ్వండి, మంత్రాలయం రాఘవేంద్ర మఠ స్వాములు కానివ్వండి, అదేవిధంగా మా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రత్యేక వేద పండితులను తీసుకొచ్చి కూడా ఎన్నో సందర్భాల్లో ఆశీర్వాదాలు ఇవ్వటం జరిగింది. శ్రీశైలం దేవస్థానం వాళ్ళు, కనకదుర్గమ్మ దేవస్థానం పూజారులు ఎన్నో సందర్భాల్లో వచ్చి ముఖ్యమంత్రి గారిని ఆశీర్వించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా విజయ కుమార్ స్వామి విజయవాడకు వస్తున్నారు అని తెలిసి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేశాను. నేను లేను ఆ రోజు విజయవాడలో, నేను ఏర్పాటు చేస్తానండి, మీరు ఎట్లా విజయవాడ వచ్చారు కదా, ముఖ్యమంత్రి గారిని ఆశీస్సులు ఇచ్చి పోండి 10 నిమిషాలు అంటే ఆయన అంగీకరించి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చింది ముఖ్యమంత్రి గారిని ఆశీర్వించడానికి కాదు, ఆయన వచ్చింది రామోజీరావు గారు బంధువులు ప్రత్యేక విమానంలో వాళ్ళు ఏ కార్యక్రమం మీద తీసుకొచ్చుకుంటున్నారో ఆయన నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారికి ఆశీస్సులు ఇవ్వడానికి మనం తీసుకుపోయి ఆశీస్సులు ఇప్పిస్తే దానికి ల్యాబింగ్ చేస్తున్నామని అంటగడుతున్నారు. ఇంత దారుణమా? మరి మీరేం కార్యక్రమం మీద స్వామి విజయ కుమార్ స్వామిని తీసుకొచ్చుకున్నారు? మీ మార్గదర్శి కేసుల నుంచి బయట వేసుకోవటానిక? దేనికి? దానికి సమాధానం చెప్పండి. ఇంత నిస్సిగ్గుగా ఎలా రాస్తారు? మరి దారుణం. అంటే నేనది వాళ్ళకి నమ్మకం ఉందో లేదో మనకు తెలియదులే, మేమైతే నమ్ముతాం, నేనైతే నమ్ముతాను. స్వామీజీ ఆశీస్సులు ఉంటే మంచిది, నాకు మంచిది, ముఖ్యమంత్రి గారు మంచిది. ఎవరు ఆశీస్సులు తీసుకుంటే వాళ్ళకి మేలు జరిగింది. అదే రాష్ట్రానికి అది ఇదిగా ఉన్న ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇస్తే ఆయనకు మంచిది, ఆయన కుటుంబానికి మంచిది, రాష్ట్ర ప్రజలకు మంచిది, మంచి జరుగుతుందని నేను భావిస్తాను. అందుకే ఏ స్వామీజీకి వచ్చినా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి నేను ఆశీస్సులు ఇప్పిస్తుంటాను. ఆ క్రమంలో ఈ కార్యక్రమం కూడా జరిగింది. మేము తీసుకొని వస్తే మేమేదో ఆయన ల్యాబింగ్ చేసామన్న, మరి వాళ్ళు ఏ కారణం మీద తీసుకొచ్చుకున్నారు ఆయన్ని, ఏ కారణం మీద ఆయన్ని? మేము చేస్తే ల్యాబింగ్, మీరు చేస్తేనేమో ఆశీస్సులు, దైవాశీస్సుల కోసం చేసినట్ట. ఒకసారి ఆలోచించండి, సమాధానం చెప్పండి దీనికి. ఇదే రామోజీరావు గారి బంధువుల ఇంట్లో 2017లోనో 2018లోనో ఎప్పుడో హైదరాబాద్లో గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశం జరిగితే అప్పుడు విజయ కుమార్ స్వామి ఆయన ఆధ్వర్యంలో గృహప్రవేశానికి విజయ కుమార్ స్వామి, నవగ విశ్వేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయి,
మీరు చేసే ఆశీస్సు దేవాశీస్సుల కోసం మేము చేసే లాబింగ్ కోసం అని బుర్రజల్లే కార్యక్రమం చేయటం చాలా దారుణం. ఈయన విజయకుమార స్వామికి నాకు తెలిసి చాలా సింపుల్గా ఉంటాడు. అంటే ఎవరు అవసరాలు కొద్ది వాళ్ళు ప్రత్యేక విమానాలు పెట్టి తీసుకొని వస్తుండొచ్చు, అది వేరే విషయం. ఆయన ఉండేది మైసూరు. నేను 2007 నుంచి ఆయన్ని కలుస్తూ ఉంటా. అది ఒక్కొక్క నమ్మకం. ఈ విధంగా ఎల్లో మీడియా తోక పత్రిక రాసిందని నెక్స్ట్ డే ఇంకో పత్రిక రాయటం ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి స్వామీజీలు దేవుళ్ళ విషయాల్లో రాజకీయ కోణంలో మీరు రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి నీచ కార్యక్రమాలు చేయటం మంచిది కాదు అని చెప్పి